సీఎం వాయిస్ నందం సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రశ్నించే ఆయుధం అవుతా. ఈరోజు జగనన్న పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పట్టాలు ఇచ్చినారంట. అయితే స్థలాలు చూపించడంలో మన కాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. అందుకోసమే పేదలంతా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసి ఇండ్ల స్థలాల్లోకి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం వాయిస్ నందో మీ కామన్ మ్యాన్ వాయిస్ మనం చూస్తున్నాం. ఈరోజు తిరుపతి జిల్లా మొత్తం మాకి మా చుట్టుపక్కలే పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా పేదలకి ఇంటి స్థలాలు చూపించాలని, అదేవిధంగా వైసీపీ దౌర్జన్యాలు అరికట్టాలని, ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వ భూముల్ని రక్షించాలని ఈరోజు మా తిరుపతి జిల్లా మొత్తం ఉద్యమం విస్తరిస్తూ వస్తుంది. అందులో భాగంగానే మన రేణిగుంటలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర వివేకానంద కాలనీకి సంబంధించిన ప్రజలు ఇక్కడ నినాదాలు ఇస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. నేరుగా పోయి చూద్దాం, అక్కడ భయం మాట్లాడుతున్నారు. నాలుగున్నర సంవత్సరంగా పట్టాలు పట్టుకొని ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అందుకోసం ఇక్కడ కాలనీ పక్కనే 1,10,000 రూపాయలకి మీకు డబ్బులు ఇస్తే మీకు అందరికీ ఇక్కడ అక్కడ ఇల్లు కట్టుకునేదానికి, లేకపోతే పట్టాలు ఉండేలా కట్టుకునేదానికి చేస్తామని చెప్పి కొంతమంది ఒక ప్రయత్నం చేస్తే అక్కడ కాలనీ ప్రజలందరూ ఏకమై మాకు పేదలకందరికీ ఇంటి స్థలాలు ఉచితంగానే కావాలి, మా కాలనీ పక్కనే ప్రభుత్వ స్థలం చాలా ఉంది, అందుకోసం ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి పట్టాలు చేతికిచ్చి 4 సంవత్సరాలు కావస్తా ఉంది, పూర్తిగా వస్తా ఉంది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఈ జాప్యం అనేది తగదు. వివేకానంద కాలంలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక పట్టాలు లేక అనేక మంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంఆర్ ఆఫీస్ కాడికి అర్జీలు చేతబట్టుకొని వచ్చారుతా ఉంది. కానీ ఈరోజు కరకంబాడలో 500 మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపిన పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణము. ఈరోజు మనము 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నది స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. కానీ ఈరోజు జాన ఇంటి స్థలం కోసం పేదవాళ్ళు ఈరోజు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ కరకంబాడు గుట్ట మీద 20 రోజులుగా ఆ ఎండలో వానలు అనేక రకాల పాములు పలు రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏమాత్రం దీని పట్ల స్పందించకపోవడం చాలా శోచనీయం. గత గ్రీవెన్స్ల రోజు కలెక్టర్ గారిని కలిసి దాదాపు 2,300 అర్జీలు ఆ కరకంబాడి పరిధిలో ఉన్నటువంటి పేదలు పట్టాదారులు ఇవ్వడం జరిగింది. వారం అవుతా ఉన్నది, ఇంతవరకు అతికేతి లేదు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించి కొంతమందిని అధికారుల్ని గ్రూపులుగా వేసి అర్జీలపైన తగు విచారణ జరిపించి అదేవిధంగా అర్హుల లిస్టు జాబితాను ఫైనల్ చేసి 3 వారాల్లో ఇళ్ల స్థలాలు చూపిస్తామని గత ఎంఆర్ఓ కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు కలెక్టర్ గారు చెప్పినా కూడా న్యాయం జరగలేదు. ఇది సమంజసం కాదు. పేదవాళ్ళకి న్యాయం చేయకుండా అన్యాయం చేయడము. ఈరోజు అనేక మంది కరకంబాడలో కావచ్చు, రేణుగుంటలో కావచ్చు, చాలామంది అధికార పార్టీ చెప్పుకొని ఈరోజు కొన్ని కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేస్తూ ఉన్నారు. రేణుగుంట మండలం అంటే ఈరోజు ఎయిర్పోర్ట్ ఉంది, ఈరోజు తిరుపతికి రేణుగుంటకి ఇండస్ట్రియల్ ఏరియాకి ఇది చాలా బాగా అభివృద్ధి అవుతూ ఉంది. కాబట్టి బంగారు కన్నా కూడా ఈరోజు ఇక్కడ భూములు విలువలు పెరిగిపోయినాయి. కాబట్టి వంకలు, వాగులు, కొండలు ఏది కూడా వదిలిపెట్టడం లేదు. కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు తగు విచారణ కమిటీని చేపట్టాలి. ఒక బృందాన్ని వేసి అదేవిధంగా మొత్తం కబ్జా గురైన భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క రేణుగుంట మండలంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఆనుకొని అనేక ఎకరాల భూములు కూడా కబ్జాకి గురై ఉన్నాయి. దీని మీద ఎంఆర్ఓ గారు ఈరోజు ఎలక్షన్ డ్యూటీ అనేసి కొత్తగా వచ్చాను కాబట్టి దీని మీద విచారించాలనేసి చెప్తారు వాళ్ళు. కానీ ఇంతకుముందు ఎంఆర్ఓ కానీ అంతకుముందు ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఈరోజు. ఎందుకనంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము అధికార పార్టీ ఏం చెప్తే, ఎవరికి పట్టాలు ఏమంటే, ఎవరికి ఏమి న్యాయం చేయమంటే అది చేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అర్హులకు అన్యాయం జరుగుతూ ఉంది, అనర్హులకు మేలు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. అందుకే మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారిని, ఇది మండల పరిధిలో జరిగే పరిస్థితి లేదు కాబట్టి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారైనా ఈ భూ కబ్జాలపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హరినాథ్ గారు, మీరు ఈ విషయాల మీద కలెక్టర్ గారికి ఏమైనా ఫిర్యాదు చేశారా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఉండే విషయాల మీద? ఇక్కడ రేణుగుంట మండలంలో
ఎంఆర్ ఆఫీస్ పక్కనే దాదాపు 100 మీటర్ల గల లేదు ఇక్కడ జగనన్న కాలనీ ముసుకులో పక్కనే దాదాపు 300 ఇండ్ల దాకా ఈ రోజు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆ ఫ్లాట్లు అమ్ముకుంటూ పట్టాలు కూడా నకిలీ పట్టాలు తెప్పించి అంటే మాజీ ఎంఆర్ఓ నరసింహల నాయుడు రిటైర్డ్ అయిన ఎంఆర్ఓ సంతకం పెట్టి పోర్చిన సంతకాలు పెట్టి పట్టాలు తెప్పించి ఇండ్లకు మీటర్లు తెప్పించి కరెంట్ ఇంటి పన్నులు తెప్పించి తాగునీరు సౌకర్యం కల్పించి కరెంట్ లైన్లు లాగి ఇవన్నీ కూడా చూపించి ఈరోజు కోట్ల రూపాయలు గడిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ఈ విషయాలని కలెక్టర్ గారికి పలుసార్లు కూడా మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు పెట్టాం ఎంఆర్ఓ గారు చెప్తే నవ్వుతాడు తప్ప ఈ విషయాలు మాత్రం ఏమి సార్ పక్కనే ఉంది కదా ఇటు జరుగుతూ ఉంది అని అంటే ఆయన నవ్వుతాడు చాలా ఆశ్చర్యం వేస్తుంది మాకు కాదు వాళ్ళందరి మీద ఎందుకు చర్య తీసుకోలేదు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదంటే నవ్వుతాడు ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి ఏర్పేటలో ఉన్నాడు శివకుమారు ఎంఆర్ఓ గారు ఇక్కడే కాకుండా చెంగారెడ్డిపల్లిలో ఇదే విధంగా భూముల ఆక్రమణలు జరిగినాయి నేతాజీ కాలనీ తూకువాక పంచాయతీలో ఆడ కాలనీలు ఆక్రమణలు జరిగినాయి అదేవిధంగా వివేకానంద కాలనీలో అక్కడక్కడ కాలపరమో కానీ లేకపోతే మిగతా భూములు కూడా అన్నీ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకొని పెట్టుకుంటారు ప్రభుత్వ భూముల్ని ఈరోజు రిజిస్టర్ చేసుకుండే అంత వాళ్ళకి కెపాసిటీ అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ వెనకాల ఎమ్మెల్యే లేకపోతే అండదండలు లేకపోతే ఈ అధికారులు ఎట్ట చేస్తారని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా తారకరామన్ నగర్ కరకంబాడి పంచాయతీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంట్లో పట్టాలు ఇచ్చి దాదాపు 25వ తేదీ డిసెంబరు 2020లో పట్టాలు ఇచ్చి ఇంతవరకు మా స్థలాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆవేదనతో అందరూ ఇండ్ల సాధన పోరాట కమిటీ పేరుతో గుట్ట మీద సిద్ధుల రవి అనే వ్యక్తి అక్కడ 153/1 సర్వే నెంబర్లో దాంట్లో దాదాపు 126 ఎకరాలు భూమి అంతా అక్కడ కబ్జా అయిపోయి కొండనంత తవ్వి మట్టినంతా అమ్ముకుంటున్నాడు దీంట్లో ఎవరికి ఎంత వాటా ఉందో తెలియటంలా అంటే ఆయన కోట్లు గడిస్తా ఉంటే ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలా కేసులు పెట్టాలా మైనింగ్ కేసులు పెట్టి బొక్కలేయాలా అదే ఎర్రచంద్రం ఒక మొక్క ఎత్తుకొస్తేనే ఎత్తుకొని పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు అటువంటి కేసులు ఎందుకు పెట్టలేదు ఈరోజు పేదలందరూ కూడా పోయి 4000 మంది పైగా గుర్చీలు వేసుకున్నారు వాళ్ళందరూ వేసుకుంటే వాళ్ళు అప్పుడే గుర్చీలు బిక్కేసేదానికి పోలీసు యంత్రాంగం వస్తుంది రెవెన్యూ యంత్రాంగం వస్తుంది అందరూ వచ్చి ఈ విధంగా దుర్మార్గం వివరిస్తున్నారు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఏదైతే ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఈరోజు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అదేవిధంగా ఆరోగ్య వైద్యం అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం వైద్యంగా ఉచితంగా కల్పించాల్సింది ఈరోజు పేదల అడుక్కునే పనికి పేదలే ఈరోజు భూములు ఇవి గుడిసెలు వేసుకుంటా అంటే వాళ్ళ భూ బకాసురులు గాను కబ్జాదారులు గాను చూపిస్తున్నారు ఈరోజు ఒక పెద్ద పెద్ద వాళ్ళు అధికార పార్టీల్లో ఉండేవాళ్ళు రియల్ ఎస్టేట్గా వ్యాపారం చేసేవాళ్ళు కబ్జాదారుల్ని ఈరోజు వాళ్ళందరినీ బకాసురులుగా చూడడంలా ఈరోజు వాళ్ళకందరికీ అండగా ఉండి పెంచింగ్ చేయడానికి కరకంబాడి దగ్గర వాళ్ళకి సపోర్ట్గా ఆడకు వస్తున్నారు జేసీబీ పెడతామంటే జేసీబీ గాడి తీసేసి దారికి అడ్డంగా వానేకండ చేస్తున్నారు పేదల్ని ఇది చాలా దుర్మార్గం అందుకోసం రేణుగుంటలో దాదాపు 4000 మంది పేదలు ఇప్పటికి కూడా ఇంటి స్థలాలు కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ అనాసపల్లి లెక్క దాకలో భూ పోరాటం చేసి పేదలందరూ దాదాపు 3 నెలలు చేసిన పోరాటాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళందరూ కూడా కదిలిస్తాం సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వం ఈ రెవెన్యూ అధికారులు ఈ రేణుగుంట పేదలందరికీ 4000 మందికి ఈ మండల పరిధిలోనే ఇంటి స్థలాలు చూపించాలి అదేవిధంగా వివేకానంద కాలనీలో ఉన్న పేదలు జగనన్న పట్టాలు 22 మంది అదే మీద అరుగురిలో అయినా పట్టాలు ఇవ్వని వాళ్ళు ఇంట్లో 1-2 కుటుంబాలు ఉండేవాళ్ళు దాదాపు 60-70 మంది దాకా ఉంటారు వాళ్ళకి కూడా ఈరోజు మండల పరిధిలోని ఇంటి స్థలాలు చూపించాలి అదే విధంగా కరకంబాడి పంచాయతీ పరిధిలో పోరాటం చేస్తున్న ఆ గుట్ట మీదనే ఆ పేదలందరికి వాళ్ళకు గుడిసెలు వేసుకున్న దగ్గరనే పట్టాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆడ ఉండడానికి సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం కల్పించాలని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళకు మద్దతుగా ఉండాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం లేని పక్షంలో రేణుగుంట అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున రిలే నిరాదీక్షలు స్టార్ట్ చేస్తాం వీలైతే ప్రాణానికి కూడా తెగించి అన్నం నీళ్లు మానేసి ఆ పోరాటానికి మద్దతుగా నిలబడతాం రేణుగుంట మండలంలో జరిగిన పేదలకు అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నించడానికి వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు సిపిఎం పార్టీకి వాళ్ళు అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కదా మొత్తం మీద వీళ్ళు ఈ భూ కబ్జాలకు వ్యతిరేకంగా రేణుగుంట మండలంలో ఎంఆర్ ఆఫీస్ పక్కనే కబ్జా అయిపోయింది అదేవిధంగా
చుట్టుపక్కల మన నేతాజీ కాలనీ గాని వివేకానంద కాలనీలో కూడా అమ్ముకుంటున్నారంట అందుకోసమే ఈ నిరసన ప్రారంభమైంది మొత్తం మీద వీళ్ళు ధర్నా చేస్తూ వస్తున్నారు అక్కడ కూడా మొత్తం భూమి కాలోపరంబోకు ఇవన్నీ కూడా పేదలకు పంచాలనేది వాళ్ళ సీరియస్ డిమాండ్ గా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గాని సరైన తీరులో గాని స్పందించకపోతే మాత్రం పరిణామాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది మొత్తం ఈ ఉద్యమం జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇప్పటికైనా జాగృత పడు ఓ జగన్ మధుసూదన్ రెడ్డి అని ఈ కామన్ మైండ్ వాయిస్ చెప్తా వస్తాంది వినుకోండి।